వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే బ్లాగ్ గైస్. ఈ రోజు వీడియోలో అయితే మనం నాగార్జున గారి లీడ్ రోల్ వస్తున్నట్టు మూవీ నా సామిరంగ. సో మనకు తెలుసు ఈ నా సామిరంగ మూవీ నుంచి అయితే ఒక టీజర్ అయితే లాంచ్ చేశారు ఈ రోజు అయితే. సో ఆ టీజర్ ఒక చిన్న రివ్యూ అయితే ఇప్పుడు మన ఛానల్ అయితే చెప్పబోతున్నాం సో ఈ వీడియోలో. అండ్ అలాగే మన ఛానల్ ఎవరు కొత్తగా విజిట్ చేస్తున్నట్టు మనం లాస్ట్ వీడియోస్ అయితే చూడండి. మీకు జెన్యున్ టాక్ వస్తుందంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ టాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ఫర్దర్ వీడియోస్ మూవీ కంటెంట్స్ మూవీ రివ్యూస్ అన్ని మనకి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. బెల్ ఐకాన్ కూడా ఆల్ టాప్ చేసుకున్నట్లయితే ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా మూవీ అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ ఖాళీ ఉంటుంది, ఎప్పుడు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, నేను వాడి గురించి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా మన కంటెంట్ లో చూసుకున్నట్లయితే మనకి నాసామిరంగ టీజర్ అయితే మనకి 1:46 అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చి మన నాగార్జున అక్కడ ఎట్లా కనిపించబోతున్నాడు, ఇందులో ఏమైనా కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయా లేవు అనేది గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటూ టీజర్ అయితే వాచ్ చేసేద్దాం. సో ఫస్ట్ టీజర్ వాచ్ చేసేద్దాం, తర్వాత మనం అయితే డీటెయిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏం చేస్తున్నాడేంటి మీ ఓడు? నిన్నే మాడు తోటలో 20 మందిని ఓత కొట్టుడు కొట్టేశాడు. ఆడేమైనా కుర్రాడు అనుకుంటున్నాడా? కొంచెం తగ్గమాను. పిలిస్తే పలికే దూరంలో ఉన్న ఆ పిలుపు వినబడి 8 ఏళ్ళయింది. ఒక్క క్షణం చూసుకోవడం కోసం రోజంతా ఎదురు చూడాలా? ఏంటిది? నాకు ఆ బట్టలు వేసుకోవాలనుంది. ఈవిడే ఏం వేసుకోలేదు, ఈవిడి నువ్వేం వేసుకుంటావు? ఏమడిగిందన్నయ్య? ఏం అడగాలో దానికి తెలదు, ఏం అడుగుతుందో నీకు తెలదు, ఏం చేయాలో నాకు తెలదు. మొన్నే చూశాను, జుట్టు కొంచెం నిరసనట్టుందేంట్రా మీ ఓడికి. దెబ్బలు గట్టిగా తగిలినాయా? మనోడికి ఏం తగలేదు, వాళ్ళకి మాత్రం గట్టిగా తగిలేసాయి. నేను అడిగింది వాళ్ళ గురించే. ఈ టీజర్ గురించి మాట్లాడుకున్నైతే ఈ మూవీని అయితే మనకి సంక్రాంతికి అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లానింగ్ సెట్ చేశారు. నన్ను అడిగితే పర్ఫెక్ట్లీ ఈ యొక్క సినిమా అయితే సంక్రాంతికి పర్ఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఈ చూపించే విజువల్స్ కానీ ఆ విలేజ్ డ్రామా లుక్ కానీ నాగార్జున గారి లుక్ కానీ ఇందులో కనిపించబోయే అల్లరి నరేష్ గారి లుక్ కానీ ఈ లుక్స్ అన్ని నాకైతే ఆ సంక్రాంతి వైబ్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఈ మూవీలో మనం చూసుకున్నట్లయితే అల్లరి నరేష్ అన్నయ్య అని పిలవడం అయితే జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ అయితే ఉంది. అండ్ ఇందులో రాజ్ తరుణ్ గురించి ఒక క్యారెక్టర్ అయితే పోర్ట్రేట్ చేశారు. సో క్యారెక్టర్ ఏంటంటే ఒక మూవీ కొంచెం నుంచి ఇంట్రడక్షన్ అయితే అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మన అల్లరి నరేష్ గారు అయితే నాగార్జున పాస్ట్ లవ్ స్టోరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది కొన్ని సీన్స్ లో అయితే. సో రాజ్ తరుణ్ కి చెప్తున్నట్టు అల్లరి నరేష్ గారు అయితే మనకి నాగార్జున పాస్ట్ స్టోరీని లవ్ స్టోరీని అయితే ట్రాక్ మీదకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ పాస్ట్ లో ఏం జరిగింది అండ్ మనకి ఇప్పుడు చూసిన ప్రస్తుతానికి అయితే ఒక ఫైట్స్ అండ్ ఫైట్ సీన్స్ ఏ చూపించే తప్ప ఏదైతే మెయిన్ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అయితే రివీల్ అయితే చేయలేదు. సో జస్ట్ ఇది టీజరే, ఇంకా మనకి ట్రైలర్ ఉంది, ఇంకా మనకి సాంగ్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఒక సాంగ్ వచ్చేసి ఆ సాంగ్ కూడా బాగా హిట్ అయింది. సో ఇంకా ఫర్దర్ వీడియోస్ గురించి అయితే మాట్లాడుకుంటూ మనం ఈ వీడియోని ఒక మూవీ టీమ్ అయితే ఫాలో అయిపోతాం, మనం జెన్యున్ రివ్యూస్ అని అయితే మన ఛానల్ చెప్పుకుందాం. సో దిస్ ఇస్ ద వీడియో గైస్. ఇంకా ఈ టీజర్ ని చూసిన తర్వాత నేనైతే ఇంతే మీకు చెప్పగలుగుతున్నాను. ఇందులో వచ్చి నాగార్జున గారి లుక్స్ బాగున్నాయి అండ్ రాజ్ తరుణ్ గారి లుక్స్ అండ్ అలాగే అల్లరి నరేష్ గారి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అల్లరి నరేష్ గారి కూడా ఒక క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో అది ఒక ఫన్నీ రోల్ లో డిజైన్ చేశారు. సో ఆ క్యారెక్టర్ కూడా మనకి గ్లిప్స్ అనే ఒక చిన్న వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది, అది కూడా యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది, దాన్ని కూడా ఒకసారి వాచ్ చేసింది. ఆ క్యారెక్టర్ గురించి ఒక చిన్న థింగ్ అయితే మీకు అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద వీడియో గైస్. ఇంకా మీకు చెప్పాల్సిందల్లా ఒకటే, లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి.